హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. వన్ కట్ బ్యాంగిల్ మీద ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని, సో ఫ్యాబ్రిక్ గ్లూని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్మాల్ సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న ఫ్యాబ్రిక్ గ్లూ మీద హాఫ్ మూన్ కుందన్స్ని ఇక్కడ నేను మ్యాట్ కుందన్స్ తీసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా సర్కిల్ వచ్చేలాగా 5 హాఫ్ మూన్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి క్రాఫ్ట్స్ వీడియోస్ని ఎక్స్ప్లెనేషన్ చేసే కంటే కూడా వీడియోని క్లియర్గా చూస్తేనే ఈజీగా ఉంటాయి. ఇలా సర్కిల్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ యూస్ చేయాలి. సో ఇక్కడ B7000 గ్లూ యూస్ చేసి, సో మిడిల్లో వచ్చేసి కుందన్స్ని ఇలాగా మనం ఆల్రెడీ 5 కుందన్స్ స్టిక్ చేసుకున్నాం కదా, సో వాటి మీదకి వచ్చేలాగా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ అవ్వడానికి 6 కుందన్స్ యూస్ చేస్తాము. సో 6 కుందన్స్ యూస్ చేస్తే ఫ్లవర్ డిజైన్ క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా కుందన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు క్లియర్గా గమనించవచ్చు ఫ్లవర్ షేప్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ పర్పుల్ థ్రెడ్ ర్యాపింగ్ చేసుకున్న దాని మీద పర్పుల్ కుందన్స్తో ఫ్లవర్ డిజైన్ వేయడం వల్ల మీకు సరిగా క్లియర్గా అర్థం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ కుందన్స్ యూస్ చేసి ఫ్లవర్ డిజైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి వీడియోని, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కనుక బ్యాంగిల్స్, బ్రైడల్ బ్యాంగిల్స్, ఇంకా హెయిర్ యాక్సెసరీస్, బీడ్స్, బ్రాస్లెట్స్ ఇలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి బేసిక్స్ నుంచి 3D డిజైన్స్ ఎలా వేసుకోవాలి, అలాగే హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, సెంటర్ క్లిప్స్ ఇలా ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాము క్లాసెస్ వైజ్గా. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో థీమ్ బేస్డ్ జ్యువెలరీ అంటే క్రిస్టమస్కి సంబంధించి జ్యువెలరీస్ ఉంటాయి కదా, సో అలాగా థీమ్ను బట్టి జ్యువెలరీ కూడా కస్టమైజ్ చేస్తాము. ఇలా బ్యాంగిల్ మొత్తము ఫ్లవర్ డిజైన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో వాటికి ఎడ్జెస్ట్ బ్యాంగిల్కి ఎడ్జెస్ట్ని ఇలాగా గ్లూ అప్లై చేసుకొని స్మాల్ తిలగం కుందన్స్ని ఇలా వైట్ తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా 2 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎలాంటి ఫిల్టర్స్ కానీ ఏమి యూస్ చేయకుండానే బ్యాంగిల్స్ అనేవి ఎలాగా మెరుస్తున్నాయో బాగా ఎలివేట్ అవుతాయి. కొంతమంది చేతి నిండా గాజులు లేకుండా గ్రాండ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్ అండి, చాలా బాగుంటాయి. అండ్ సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కానీ చాలా బాగా గ్రాండ్గా అనిపిస్తాయి. బ్యాంగిల్స్, బ్రైడల్ బ్యాంగిల్స్ మిడిల్లో యూస్ చేసి మిగతా ప్లెయిన్ వేసుకున్నా కానీ చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ అలాగే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.